గత ఏడాది నిలిచిపోయినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఫామ్ టెన్ ఇచ్చినటువంటి స్థానాల్లో మళ్ళీ ఎస్సీసీ విచారణ జరపకూడదని ఇవ్వని చోట ఫలితాలు వెల్లడించొద్దని హైకోర్టు ఆదేశించింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ అధికారం ఎస్సీసీకి లేదంటూ దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతరుల ఉత్తర్లిచ్చింది ఇవి ఈ నెల ఇరవై మూడు వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది తదుపరి విచారణని అదే రోజు వాయిదా వేసింది గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి రేషన్ పంపిణీ యొక్క వాహనాలపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళింది అప్పీల్పై డివిజన్ బెంచ్లో విచారణ జరిగింది గ్రామాల్లో రేషన్ పంపిణీ నిలువరించలేదని వాహనాలపై తటస్థ రంగులు వేయాలని సూచించామని ఎస్సీసీ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు అనంతరం తదుపరి విచారణని న్యాయస్థానం వాయిదా వేసింది గతంలో రేషన్ పంపిణీ వాహనాన్ని గ్రామాల్లో కనుమించాలని కోరుతూ ప్రభుత్వం చేసినటువంటి పిటిషన్ మీద విచారణ జరిపిన న్యాయస్థానం రేషన్ పంపిణీకి సంబంధించి చేసుకునేందుకు అనుమతిని కూడా ఇచ్చింది మరోపక్క ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరొక ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే గతంలో నామినేషన్ దాఖలు చేసినటువంటి అభ్యర్థులు చనిపోయిన చోట్ల మళ్లీ నామినేషన్ దాఖలు చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ అభ్యర్థులు చనిపోయిన చోట ఎన్నికల ప్రక్రియ నిలిచిపోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎస్సీసీ వెల్లడించారు ఇందులో భాగంగా ఇరవై ఎనిమిదో తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు మార్చి మూడో తేదీ వరకు ఉపసంహరణకి గడువు ఉంటుంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు మిగతా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవని యథాతథంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు కాగా గతంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నామినేషన్ దాఖలు చేసినటువంటి గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన యాభై ఆరు మంది అభ్యర్థులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారు వీరిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఇరవై ఎనిమిది మంది టీడీపీ పదిహేడు బీజేపీ ఐదు సిపిఐ రెండు కాంగ్రెస్ రెండు జనసేనకు చెందిన ఒకరు నామినేషన్ అనంతరం వేరువేరు కారణాలతో మృత్యువాత పడ్డారు దీంతో ఈ స్థానాలన్నింటిలో నామినేషన్ వేసేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కాగా పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్లు డెబ్బై ఐదు మున్సిపల్ నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గత వారం షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే